బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి నివేదికను, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పరిస్థితులను, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను బేస్ చేసుకొని వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు సబ్మిట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతిస్తూ వారు ప్రధానమైనటువంటి కొన్ని అంశాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని 6 విభాగాలుగా 6 ప్రాంతాలుగా దాన్ని విభజించి అటు ఉత్తరాంధ్ర కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్తాంధ్రకు సంబంధించి కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ వారు సమగ్రమైనటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, మొన్న ప్రభుత్వం వేసినటువంటి జిఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా చెప్పినటువంటి అంశాలనే వారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. అప్పట్లో రాష్ట్ర విభజనకు సంబంధించినప్పుడు వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 3 జిల్లాలు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి 4 జిల్లాలు, ఈ 7 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి కంట వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతాలని చెప్పి గతం నుంచి ఏవైతే కమిటీలు రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయో ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్నే ఎవరన్నా సరే కాదనడానికి అవకాశం లేనటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే వాస్తవంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ రకమైనటువంటి వెనుకబాటుతనానికి గురైందో, రాయలసీమ ప్రాంతం ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైందో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఈరోజు రాయలసీమ లాంటి ప్రాంతానికి నీరు అనేటువంటిది ఎంత అవసరం, అది సాగునీరు కానివ్వండి త్రాగునీరు కానివ్వండి ఎంత అవసరం అనేటువంటిది వారు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు సంబంధించినటువంటి విషయాలు వారు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరాక్షరాస్యతకు సంబంధించినటువంటి అంశాలని వారు చెప్పారు. ఏదైతే ఫిషరీస్కి సంబంధించినటువంటి అంశాలని వారు ప్రస్తావించడం జరిగింది. అదే రకంగా అనేక అంశాలని ప్రపంచంలోనే అనేక దేశాలకు సంబంధించినటువంటి ఇటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీస్కి సంబంధించినటువంటి ప్రయోగాలు, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యాయో అనేటువంటిది ప్రస్తావించారు. ఏ రకంగా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైడనింగ్ సంబంధించినటువంటి అంశాలని వారు ప్రస్తావించారు. ఇలాగ అనేక విషయాల్ని వారు పరిగణలోకి తీసుకొని ఇప్పటికే రాష్ట్రం 2.5 లక్షల కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం అప్పుల్ని ఈ కొత్త ప్రభుత్వం మీద నెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో మళ్ళీ కొత్త నగరం పైన, కొత్త రాజధాని పైన మళ్ళీ 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ అది కూడా విజయవంతం అవుతుందో లేదో అన్నటువంటి అనుమానాల మధ్య ఆ రకమైనటువంటి ప్రయోగం మంచిది కాదు అనేటువంటిది విషయాన్ని చెప్పారు. ఈరోజు దేశంలో అనేక ప్రాంతాలు, ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఇటువంటి ప్రయోగాలు చేసి ఏ రకంగా నష్టపోయావు అనేటువంటిది ప్రస్తావించారు. ఈరోజు ఏ రాజధాని అయినా ఏ ప్రాంతం అయినా అది ప్రజల వల్ల అది అభివృద్ధి చెందాలి, ప్రజల వల్ల అది నగరంగా అభివృద్ధి అవ్వాలి తప్ప ప్రభుత్వాలే పూనుకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతాల్లో ఒక నగరాన్ని నిర్మాణం చేయడం అనేటువంటి ఇట్స్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది ఎన్నో ఉదాహరణల్ని వారు ప్రస్తావించినటువంటి వాటిల్లో కూడా దాదాపు 50 నగరాలని ప్రస్తావిస్తూ వారు అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 ప్రాంతాలు రాజధానులుగా బాగుంటాయి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వారు కూడా చేయడం జరిగింది.